ఈ మధ్యకు రావటానికి ప్రభువారు కృప చూపించారు. ప్రభు యొక్క రాకడను గుర్చి, ప్రకటన గ్రంథంలో రాయబడిన కొన్ని మర్మములను గుర్చి ఈ దినం మాట్లాడాలని ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను. పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు పద్మసు లంకలో ఉన్నప్పుడు ప్రభు ఆయనకు ప్రత్యక్షమై ప్రకటన గ్రంథమును వ్రాయమని చెప్పారు. ప్రకటన గ్రంథం 1:3 సమయము సమీపించినది గనుక చదువువాడును వినువాడును గైకును ఈ ప్రవచనములను గైకొనువాడును ధన్యుడు అని వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 1:3 సమయము సమీపించినది కనుక ప్రకటన గ్రంథమును బాగా చదవాలి, ప్రకటన గ్రంథమును చదివించుకోవాలి, వినాలి, ప్రకటన గ్రంథములో ఉన్న సంగతులను గైకొనాలి, అప్పుడు మనము ధన్యులమవుతాం లేక ఆశీర్వదించబడతాం, కీడు నుండి తప్పించబడతాం, నరకము నుండి తప్పించబడతాం. ప్రకటన గ్రంథం, ప్రకటన అనే 4 అక్షరాల గురించి కొంత మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్ర అనగా ప్రత్యక్షత గల గ్రంథం, ప్ర అనగా ప్రత్యేకింపబడిన గ్రంథం, ప్ర అనగా బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో ప్రత్యేకించబడిన 66 బుక్స్లో ప్రత్యేకించబడిన గ్రంథం ప్రకటన గ్రంథం. క అనగా కఠినమైన గ్రంథం, హృదయములను కదిలించే గ్రంథం, కడవరి శిక్షను తెలియపరిచే గ్రంథం, కన్నులను ఆత్మీయ కన్నులను తెరిచే గ్రంథం. ట అనగా టర్నింగ్ గల గ్రంథం, యోహానుగారి దృష్టి సంగములపైన ఉన్నప్పుడు ప్రభు యోహానుగారి దృష్టిని సాతాను వైపునకు త్రిప్పి దాని యొక్క అంతమును చూపించటం జరిగింది. సాతాను యొక్క అంతమును చూపించిన గ్రంథం. అలాగే నా అనగా నమ్మి తీరవలసిన గ్రంథం, నమ్మని వారి యొక్క గతిని చూపించే గ్రంథం, నమ్మిన వారిని నరకము నుండి తప్పించే గ్రంథం. ఈ గ్రంథము చాలా మర్మముగా ఉన్నది. ఈ గ్రంథము ప్రభు వచ్చేదరని తెలియచేయచ్చు ఉన్నది. ప్రకటన గ్రంథం 1:7 ప్రకటన గ్రంథం 22:12 మనం చూస్తాం ప్రభు త్వరగా వచ్చుచున్నారు అని. అలాగే లోకమంతటిలో ఏమి జరగబోచుందో తెలియచేసే గ్రంథం, పరలోకంలో ఏమి జరగబోతుందో తెలియచేసే గ్రంథం, పాతాళలోకంలో ఏమి జరగబోతుందో తెలియచేసే గ్రంథం, పరిశుద్ధులకు ఏమి జరగబోతుందో తెలియచేసే గ్రంథం. అలాగే సాతాను పని అంతటి యొక్క నాశనమును చూపించే గ్రంథం. ప్రభువు వచ్చి పెండ్లి కుమార్తె సంగమును తీసుకొని వెళ్తారని తెలియచేసే గ్రంథం. ప్రకటన గ్రంథము అనగా ప్రవచింపవలసిన, ప్రకటింపవలసిన గ్రంథము అని అర్థం. ఈ గ్రంథములో ఇంకా కొన్ని విషయాలున్నాయి, వాటిని కూడా చూద్దాం. ఆదికాండములో 1 కోల్పోయిన మానవుని తిరిగి దేవునితో సహవాసము ఏర్పరచుట మనకి ప్రకటన గ్రంథములో ముఖ్యాంశాలు. ప్రకటన గ్రంథంలోని ముఖ్యాంశాల్లో మొదటిది ఆదికాండములో 1 కోల్పోయిన మానవుని తిరిగి దేవునితో సహవాసం ఏర్పరచుట లేక సహవాసమునకు సమకూర్చుట మనకి ప్రకటనలో చాలా చక్కగా కనబడుతుంది. శ్రమలలో స్తుతించు వారికి నరలోకములో అనగా భూలోకములో ఆదరణ, పరలోకములో మహిమయు కలుగును. బాధపెట్టు సైతాను అతని అనుచరులు తుదకు నిత్య నరకాగ్ని పాలగుదురు అని తెలియచేసే గ్రంథం ప్రకటన గ్రంథం. పరలోకములోను భూలోకములోను
పాతాళలోకంలోనూ ఏకకాలమందు జరుగుచున్న సంగతులను తెలిపే గ్రంథం ప్రకటన గ్రంథం. గనుక ఈ గ్రంథము చాలా చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో ఈ యొక్క ప్రకటన గ్రంథం చాలా ప్రత్యేకించబడిన గ్రంథం. 7 తెగుళ్ళు సాతాన్ యొక్క అంతం, మరి మానవునికి భూలోకములో 7 ఏండ్ల కాలంలో కలిగే శ్రమలు, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, హర్మగెద్దోను యుద్ధం, సాతానుతో యుద్ధం, సాతాను యొక్క బలం, సాతాను మానవుల్ని ఏ విధంగా చెరపట్టబోతున్నాడు, అలాగే సాతాను ఏ విధముగా మానవులపైన ప్రతి దినము దేవునికి ఫిర్యాదు చేస్తున్నాడో, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించబడిన గ్రంథం. పరలోకం, పాతాళలోకం, పరదైసు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తెలియచేసే గ్రంథం ప్రకటన గ్రంథం. అందుకే ఈ గ్రంథమును చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులను వ్రాయబడి ఉంది. ప్రతి క్రైస్తవుడు ప్రతి దినము చదవవలసిన గ్రంథం ప్రకటన గ్రంథం. నువ్వు ప్రకటన గ్రంథం చదివితే సాతానుకు హడలు. అందుకే ప్రకటన గ్రంథమును చాలామందిని సాతాను చదవనివ్వడు. ప్రకటన గ్రంథంలో తెగుళ్ళున్నాయి, నరకం ఉంది, భయంకరమైన శిక్ష ఉంది, శ్రమల కాలం ఉంది, 7 ఏండ్ల శ్రమల కాలం ఉంది, అమ్మో మనం దాన్ని చదవకూడదు, చదివినా అది అర్థము కాదు అని ఇలా సాతాను మభ్యపెట్టి భయపెట్టి అనేకులను ప్రకటన గ్రంథము చదవనివ్వకుండా చేస్తున్నాడు. కానీ నిజమైన భక్తులు, ప్రతి దినము సన్నిధి చేసేవారు మాత్రమే ప్రకటన గ్రంథములో ఉన్న మర్మాలను గ్రహించగలుగుతారు, ప్రకటన గ్రంథంలో ఉన్న సత్యములను గ్రహించగలుగుతారు, ప్రకటన గ్రంథమును చదవటానికి ఇష్టపడతారు. ప్రతి దినము ప్రభువుతో సహవాసము చేసే అనుభవం కలిగిన వారు మాత్రమే ఈ యొక్క గ్రంథమును చదవటానికి వారు ఇష్టపడతారు. మిగతా వారందరూ కూడా ఆ గ్రంథమును చదవటానికి భయపడతారు. కనుక చదవాలి, వినాలి, గైకొనాలి, అప్పుడు మనము దీవించబడతామని ఆ ప్రకటన గ్రంథం 1:3 వ్రాయబడి ఉంది. మరి ప్రభు యొక్క రాకడను గుచ్చి కూడా ప్రకటన గ్రంథంలో చాలా వివరంగా వ్రాయబడింది. ఏస్కేల్ గ్రంథం, దానియేల్ గ్రంథాల్లో కూడా చాలా చక్కగా ప్రభు యొక్క రాకడను గుచ్చి వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథంలో ఇంకా వివరంగా వ్రాయబడి ఉంది. రాకడకు ముందు ఏమి జరుగుతుంది అనే విషయాలను మనం చూస్తే, ప్రభు రాకడకు ముందు అక్రమము విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. మత్తయి సువార్త 24:12-13 ఈ మాటలను మనం చూస్తాం. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, అహంకారులు, అపవిత్రులు, క్రూరులు, మంచివారిని ద్వేషించేవారుగా మారిపోతారు కడవరి దినాల్లో. 2 తిమోతి 3:1-5 మనం చూడొచ్చు. అంత్యకాలంలో తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులందరినీ మన ప్రభు అయిన యేసు ఆయన రాకడలో శిక్షించబోతున్నారు. యూదా గ్రంథం 1:17-19 మనం చూస్తాం ప్రభు యొక్క రాకడలో ఎలాగునా అంత్యకాలంలో భక్తిహీనులకు శిక్ష ఉంటుందో ఆ యొక్క యూదా పత్రిక మనకు తెలియచేస్తూ ఉంది. ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకొని ఉండాలని ప్రభు ముందుగానే వ్రాయించారు. 1 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 1:9-10 మనం చూచినట్లయితే ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అలాగే 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3:5 యాకోబు పత్రిక 5:7 కూడా ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి అని బైబిల్ చెప్తుంది. అలాగే ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20-21. అలాగే రోమా 8:23 కూడా మనం చూడాలి. అలాగే ఏప్రిల్ 9:28 కూడా మనం ఆయన యొక్క రాకడ కొరకు, ఆయన కొరకు ఎదురు చూచేవారముగా ఉండాలి. అలాగే ప్రభు రాకడను అపేక్షించేవారముగా ఉండాలి. 2 తిమోతి 4:8, లూకా 10:13, 1 కొరింథీ 15:58, ప్రకటన గ్రంథం 22:17-29 మనం చూస్తే ప్రభు రాకడ కొరకు విశ్వాసులైన వారు, భక్తులైన వారు, ప్రార్థనాపరులైన వారు అపేక్షిస్తారని, సిద్ధపడని వారు మాత్రం
మరి నరకంలోనికి వెళతారని, సిద్ధపడినవారు ఆయన రాక కొరకు ఎదురు చూస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు పెండ్లి కుమారుడుగా త్వరగా రాబోతూ ఉన్నారు. లూకా సువార్త 12:54-56 మనం చూస్తే ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నారు. గనక సంఘము, ఈ భూలోకంలో ఉన్న సంఘాలన్నీ కూడా పెండ్లి కుమార్తెలుగా సిద్ధపడాలి. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము, అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము, 25వ అధ్యాయము కూడా మత్తయి సువార్తలో ఈ యొక్క ప్రభు రాకడని గురించి చాలా చక్కగా వివరంగా వ్రాయబడి ఉంది. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయంలోను, లూకా సువార్త 21వ అధ్యాయంలోను ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడాలో, ప్రభు రాకడ ఎలా ఉంటుందో, ప్రభు రాకడకి ఏమి జరుగుతుందో కూడా అక్కడ చాలా చక్కగా వ్రాయబడి ఉంది. ఇంకా మనం చూసినట్లయితే ప్రభు రాకడను ఎలా గుర్తుపట్టడం అని అంటే, ప్రభు రాకడకు ముందు కొన్ని జరుగుతాయి, యుద్ధములు జరుగుతాయి. మత్తయి సువార్త 26:6 మరి 24:5 ఇది వేదనలకు ప్రారంభం. శిష్యులందరూ వెళ్ళి ఏకాంతంగా యేసయ్య కొండపైన ఉన్నప్పుడు, ప్రభా నీ రాకడకు సూచనలేమిటి, నీ రాకడకు గుర్తేమిటి మాకు చెప్పమన్నప్పుడు యేసయ్య వారిని కూర్చోపెట్టుకొని చాలా చక్కగా వివరంగా బోధించారు వారికి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చూస్తే చాలా చక్కగా వారికి అన్ని విషయములను ప్రభు వారికి తెలియచేశారు. ఆయన చనిపోయిన తర్వాత వారికి ఏమి జరగబోతుందో, ఈ భూలోకమునికి ఏమి జరగబోతుందో, ఈ సృష్టి యావత్తు కూడా ఏమి ఎలా జరగబోతుందో కూర్చోపెట్టుకుని వారిని చాలా చక్కగా యేసయ్య వివరించారు. మత్తయి సువార్త 24:6 చెప్పారు, ప్రభు యుద్ధములు జరుగుతాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పరిస్థితుల్లో, ఈ 2020లో వచ్చిన ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన ఈ వైరస్ను బట్టి, చైనా దేశంపై ఉన్న అనుమానాన్ని బట్టి, మరి అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ మరి చైనా పైన యుద్ధానికి సిద్ధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది 3వ ప్రపంచ యుద్ధం. ఆయన రాకడకు ముందు యుద్ధములు జరుగుతాయని ప్రభు 2000 సంవత్సరములకు పూర్వమే ఈ ప్రవచనాన్ని వ్రాయించారు. ఇది ఇప్పుడు అతి త్వరలో నెరవేరబడబోతూ ఉంది. అలాగే కరువులు కలుగుతాయి. మత్తయి సువార్త 24:8 మనం చూస్తే కరువులు సంభవిస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ కరోనా వైరస్తో మనం ఇప్పుడు కరువులోనే ఉన్నాం. ప్రపంచమంతా కూడా కరువులో ఉంది, అంత లాక్డౌన్లో ఉంది, బిజినెస్ అంతా దెబ్బతినిపోయింది, ప్రభుత్వ రంగాలన్నీ మూసివేయబడ్డాయి, మరి అన్ని ఆరాధనలు మూసివేయబడ్డాయి, అన్ని పనులు, బ్యాంకులు, ఆఫీసులు, ప్రతి వింగు కూడా మూసివేయబడింది. పంటలు లేవు, బిజినెస్లు లేవు. కనుక ఇప్పుడు కరువులో మనం ఉన్నాం. కరువులకు ప్రారంభం, ఆయన రాకడకు ముందు జరిగే సూచనలు, మొదటిది యుద్ధములు, రెండవది కరువులు, మూడవది గొప్ప విపత్తులు. లూకా సువార్త 21:10-11 మీరు బైబిల్ తెరిచి చూసుకొని చదువుకోండి. ఎటువంటి విపత్తులు ఈ భూమిపైన, ఆకాశం పైన జరగబోతున్నాయో అక్కడ చాలా చక్కగా వివరంగా వ్రాయబడి ఉంది. ఆ తర్వాత ఉద్యోగములు దొరకవు, కూలివానికి కూలి దొరకదు అని జక్రియా గ్రంథం 8:10 మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ దినం ఈ వైరస్ వలన అనేక మంది కూలివారు కూలి లేక, ఆహారము లేక వారు అల్లాడిపోతూ ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం ఎంత సత్యమో, 1000 సంవత్సరముల క్రితం ప్రభు రాయించింది, ఇప్పుడు మనం కన్నులార చూస్తున్నాం. అక్కడ ఏమి వ్రాయబడి ఉందో ఆ పరిస్థితులను మనం లిటరల్గా ఇప్పుడు ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. కూలివానికి కూలి దొరకదు. విలాప వాక్యంలో 4:5 తిండి దొరకదు. చాలామందికి, ధనవంతులకు డబ్బుంది కానీ షాపులు లేవు, ధనవంతు దగ్గర డబ్బుంది కానీ థింగ్స్ దొరకటం లేదు. సూపర్ మార్కెట్లలో మనం వెళ్ళి ఇప్పుడు చూస్తున్నాం, మనకు కావలసిన వస్తువులు అక్కడ దొరకట్లేదు. నో ట్రాన్స్పోర్టేషన్, నో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, కనుక వస్తువులు లేవు, ఆహారం లేదు, తిండి దొరకదు. డబ్బున్న వారికి తిండి లేదు, డబ్బు లేని వారికి తిండి లేదు, దొరకటం లేదు. అలాగే అక్రమము విస్తరించును. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మనం ఉన్నాం.
అక్రమము అధికముగా విస్తరించినందుకే దేవుని ఉగ్రతకు ఈ ప్రపంచం గురవుతుంది. అలాగే వాక్య కరువు వచ్చును. ఆమోస్ గ్రంథం 8:11 వాక్యానికి కరువు. ఇప్పుడైతే ఈ యొక్క శాటిలైట్స్ ద్వారా, ఈ యొక్క ఇంటర్నెట్స్ ద్వారా, ఆన్లైన్స్ ద్వారా వాక్యాన్ని వింటున్నాం. ఇంకా కొన్ని దినాల తర్వాత శాటిలైట్స్ ఉండవు. శాటిలైట్స్ లేనప్పుడు ఇంటర్నెట్లు ఉండవు. ఈ యొక్క టెక్నాలజీ ద్వారా కూడా మనం వాక్యాన్ని వినే స్థితిని కోల్పోతాం. వాక్యానికి త్వరలో కరువు రాబోతుంది. ఇప్పుడు ఇంత విస్తారముగా వాక్యం మనకు దొరుకుతుంది, కానీ ఒక దినం రాబోతుంది వాక్యము దొరకదు. ఇవన్నీ రాకడకు ముందు జరిగే సూచనలు. మనుషుల శవములు రాలును. 16:4 కుప్పలు కుప్పలుగా శవాలు రాలుతాయి, వాటిని ఎత్తి పాతి పెట్టేవారు ఉండరు అని అక్కడ వ్రాయబడి ఉంది. అది ఇప్పుడు జరుగుతుంది ఇరాను, ఇరాక్లో, అలాగే స్పెయిన్లో, మరి చైనాలో మనం చూస్తూ వచ్చాం, అమెరికాలో. ఇప్పుడు లిటరల్గా మన దినాల్లోనే మనం చూస్తూ ఉన్నాం కుప్పలు కుప్పలుగా. అలాగే న్యూజెర్సీ, న్యూయార్క్లో మనం చూస్తున్నాం శవములు కుప్పలు కుప్పలుగా పడి ఉండటం. ఇటలీ మొత్తం కూడా శవాలతో నిండిపోయింది. ఎంత వాక్యం, ఎంత సత్యమో చూడండి. అలాగే 9:22 కూడా మనుషుల శవములు రాలును, చెట్ల యొక్క కాయలు రాలినట్లుగా మనుషుల శవాలు రాలతాయని అక్కడ వ్రాయబడి ఉంది. ప్రజలు కల్పనా కథల వైపు తిరుగుతారు. ప్రభు రాకడికి ముందు జరిగే సూచనలు. 2 Timothy 4:3-4 మనం చూస్తే కల్పనా కథల వైపు ప్రజలు తిరుగుతారు. నిజమైన బోధను అనేకులు ఇష్టపడరు. గద్దించే బోధను, బుద్ధి చెప్పే బోధను, సరిచేసే బోధను అనేకులు ఇష్టపడరు. కల్పనా కథలు, పిట్ట కథలు, జోక్సు, నవ్వులు చెప్పి బోధించే బోధ వైపే అనేకులు ఆకర్షించబడతారు. అలాగే నామకార్థ భక్తి అధికమవుతుంది. 2 Timothy 3:5 మనం చూస్తున్నాం నామకార్థ భక్తి ఎక్కువవుతుంది, నిజమైన భక్తి పరులు తగ్గిపోతూ ఉంటారు. వారిని మన ఫింగర్స్ మీద లెక్క పెట్టవచ్చు, నిజమైన భక్తులు. ఇప్పటికే నిజమైన భక్తులైన వారందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అసలు మనకు నిజమైన భక్తులే కనబడటం లేదు. ఒకవేళ ఉన్న కొద్దిమంది, బహు కొద్దిమందినే మనం చూడగలుగుతున్నాం. నామకార్థ భక్తులు, నామకార్థ భక్తి ఎక్కువైపోయింది. అలాగే నహుము గ్రంథం 2:4 వీధి రథములు బహుగా తిరుగును. ఈ దినాన మనం చూస్తున్నాం ఈ లాక్డౌన్లో ఎక్కడ కార్లు అక్కడ ఆగిపోయి ఉన్నాయి, ఎక్కడ బస్సులు అక్కడ ఆగి ఉన్నాయి. కానీ గత 2 months మనం చూసాం ఎంత ట్రాఫిక్ జామ్. ఏ సిటీకి వెళ్ళు, బెంగళూరు, బాంబే, చెన్నై, హైదరాబాదు, ఏ సిటీకి వెళ్ళు, ఈవెన్ గుంటూరు, విజయవాడ, ఏ సిటీలకు మనం వెళ్ళినా, ఈవెన్ అమెరికాలో కూడా ట్రాఫిక్ జామ్లను మనం చూస్తూ ఉన్నాం. నేను వెళ్ళినప్పుడు అనేకసార్లు చూశాను. నేను 2009 వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉండేది ట్రాఫిక్ అమెరికాలో. ఆ తర్వాత 2019 ఫుల్ ట్రాఫిక్ జామ్ భయంకరంగా. అనగా ప్రపంచమంతా కూడా మరి వాక్యంలో చెప్పబడినట్లు అధికముగా తయారు, మ్యానుఫ్యాక్చర్ అవుతాయి బస్సులు, కారులు, అలాగే మినీ బస్సులు, ట్రక్స్, ఇలా 4-wheelers, 2-wheelers అనేకంగా మ్యానుఫ్యాక్చర్ అయిపోయి రోడ్లన్నీ కూడా వెహికల్స్తో ఆక్యుపై ట్రాఫిక్ జాములు ఏర్పడతాయని నహుం భక్తుడు 100,000 క్రితమే నహుం గ్రంథం 2:4 వ్రాశాడు. అదే దినాన మనం చూస్తున్నాం. ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి వెళ్ళటానికి కొన్ని అవర్స్ పడుతుంది మనకి ఈ దినాన. అలాగే విమానములు, యెషయా గ్రంథం 31:5, అలాగే యెషయా గ్రంథం 60:8 మనం చూస్తాం. ఎయిర్లో కూడా ట్రాఫిక్ ఏర్పడే దినాలు రాబోతున్నాయి. ఇంకా అవి ఇంకా జరగలేదు, ఇప్పటికే జరిగాయి. నేను అమెరికాలో చూశాను, ఎయిర్పోర్ట్లో 1 hour పట్టింది మా ఫ్లైట్ మూవ్ అవ్వటానికి, అంత ఎయిర్ ట్రాఫిక్ ఉంది. స్కైలో ఎయిర్ ట్రాఫిక్ ఉండటాన మా ఫ్లైట్ అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది 2 hours. ఇది కూడా బైబిల్ గ్రంథంలో ఎప్పుడో వ్రాయబడి ఉంది, మరి ఎయిర్లో కూడా ట్రాఫిక్ ఏర్పడుతుంది అని, ట్రాఫిక్ జామ్ ఉంటుందని.
క్రీస్తుకు పూర్వం 713 సంవత్సరంలో ఈ ప్రవచనం యెషయా భక్తుడు వ్రాస్తే 1917 సంవత్సరంలో ఈ ప్రవచనం నెరవేరింది. అంటే ఫ్లైట్ కనుక్కున్నారు 1917లో ఈ ప్రవచనం నెరవేరింది. అలాగే రేడియోలు మత్తయి సువార్త 10:27 వచనంలో ఈ యొక్క రేడియో గాలి తరంగముల ద్వారా ప్రజలకు వార్తలను అందించటం అనేది బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 27 భక్తుడైన మత్తయి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చేత వ్రాయించారు. సబ్మిరియన్లు జలాంతర్గాములు కూడా అవి సముద్రాల్లో ప్రయాణం చేస్తాయని భక్తుడైన హబక్కు 1:14 వచనంలో వ్రాశారు. అవి కూడా సముద్రంలో కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అనగా అంతమందు ఈ భూమి అంతమందు అన్నిట్లో కూడా పురోగతి అభివృద్ధి చెంది ప్రతి ఆస్పెక్ట్స్లో కూడా అభివృద్ధి చెందుతారు. చివరికి అంతము సంభవిస్తుంది. అలాగే రాకెట్లు కీర్తన గ్రంథం 68 కీర్తన 17 వచనంలో రాకెట్లు తయారు చేయబడతాయని అవి చంద్రమండలం వరకు కూడా వెళ్ళి అక్కడ కూడా భూమిని కనుగొని వస్తారని కూడా జ్ఞానమునంతటి టెక్నాలజీని మరి ప్రజలు పొందుకుంటారని కూడా ముందుగానే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కీర్తన గ్రంథం 68 కీర్తన 17 వచనంలో అలాగే ఇలా ఇవన్నీ కూడా ప్రభు రాకడికి ముందు జరుగుతాయి. ఆది కాండములో దేవుడు భూమిని సృష్టిని చేస్తే ప్రకటన గ్రంథములో అది గతించిపోతుందని వివరించబడింది. ఫస్ట్ బుక్లో జెనసిస్లో భూమి యొక్క సృష్టి యొక్క నిర్మాణమును దేవుడు తెలియచేశాడు. ఆఖరి బుక్ అయిన ప్రకటనలో భూమి యొక్క అంతాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే భూమి ఫస్ట్ బుక్లో సృష్టి ఆరంభంలో జ్యోతులను దేవుడు నిర్మించాడు. ఆఖరి బుక్ అయిన ప్రకటన గ్రంథములో అసలు ఆ జ్యోతులతో అవసరమే లేదు, దేవుడే మీకు నిత్యమైన వెలుగు అని తెలియచేశాడు. అలాగే ఆది కాండములో ఏదేను తోటను దేవుడు నిర్మించి వారిని అక్కడ ఉంచితే ఆది దంపతులైన ఆదామవులను అక్కడ ఉంచారు. కానీ ఆఖరి బుక్ అయిన ప్రకటన గ్రంథములో నూతన యెరూషలేములోనికి తను ప్రేమించేవారిని, తన ఆజ్ఞలను గైకొని వారిని, తన యందు భయభక్తులు గల వారిని ఉంచుట కొరకై ఆయన నూతన యెరూషలేమును సిద్ధము చేశారు. అలాగే దేవుడు నరునికి పెండ్లి చేశాడు. ఆది కాండములో ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని, అయితే పరలోకములో గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవము జరగబోతుందని ప్రకటన గ్రంథం 19:10 మనం చూస్తున్నాం. యేసు ప్రభువు పెండ్లి కుమారుడుగా ఈ భూలోకములో ఉన్న సంఘములన్నీ పెండ్లి కుమార్తెగా సిద్ధపడి ఆది కాండంలో జరిగిన ఆ వివాహము నరులకు జరిగింది. ప్రకటన గ్రంథంలో జరిగే వివాహము దేవుడు తన సంఘమును సిద్ధపరిచి తీసుకుని వెళ్ళి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా వివాహ మహోత్సవం జరగబోతోంది. సాతాను మారు రూపముతో వచ్చి ఆదామావులను మోసం చేశాడు. ఆది కాండములో సాతాను యొక్క నాశనము ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతుంది. సాతాను దుఃఖమును కలిగించాడు, శాపమును తెచ్చిపెట్టాడు భూమికి. ప్రభువు ప్రకటన గ్రంథములో దుఃఖ నివారణను చేశాడు. ఆది కాండములో అపవాది వారిని ఏదేను తోటలో నుండి తరిమేటట్లుగా చేశాడు. కానీ ప్రకటన గ్రంథంలో ప్రభువు ఆ నరుని తన దగ్గరికి పరలోకమునకు చేర్చుకున్నాడు. ఇది కంక్లూజన్గా ప్రకటన గ్రంథములో ఉన్న సారాంశం. ఇంకా అసలు విషయాల్లోకి మనం వెళ్ళలేదు. రాకడను గురించిన చాలా విషయాలు ఉన్నాయి. 2 పేతురు గ్రంథం 3:8 మనం చూస్తే కొందరు ఆలస్యమును ఎంచుకొనిచున్నట్లు ఆయన తన వాగ్దానంను గుచ్చి ఆలస్యం చేయవాడు కాడు గాని అందరూ రక్షించబడవలనని, ఎవరు కూడా నశించుట ఆయనకి ఇష్టము లేక అందరూ మారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారట. ఈ లోకమంతయు మారి
పాపమును శాపమును విడిచిపెట్టి, విగ్రహారాధనను అక్రమమును అన్యాయాలను విడిచిపెట్టి ఆయన వైపుకు తిరగాలని, ఆయన వైపుకు రావాలని ఆయన ఎదురు చూస్తూ ఓపికతో సహిస్తూ ఉన్నాడట. ఈ మానవుని ఎంతగానైనా సహిస్తూ వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన రాకుండా ఆలస్యం చేస్తూ ఉన్నారు. నా చిన్నతనంలోనే నేను 8th స్టాండర్డ్ చదివేటప్పుడే అప్పుడే ప్రభుని నమ్ముకున్నాం. అప్పుడే నేను మత్తయి సువార్త చదువుతున్నాను. ప్రభు రాకడికి ముందు 24వ అధ్యాయం చదువుతున్నప్పుడు ప్రభు రాకడికి ముందు యుద్ధములు జరుగుతాయి, భూకంపములు కలుగుతాయి అనే విషయాన్ని నేను చదువుతున్నాను. అదే టైంలో నేను 8th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను 5:00 ఈవినింగ్ హోంవర్క్ రాసుకుంటూ ఉన్నాను. భూమి కదులుతూ ఉంది. నేను అనుకున్నాను ఇంక ఇదే ప్రభు రాకడ. ఆయన రాకడికి ముందు భూకంపం వస్తుందని చదివాను కదా ఈరోజే, కనుక ఇదే ప్రభు రాకడని చెప్పి ఆ బుక్స్ షాప్ మీదనే పడేసి నా గదిలోనికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, ఇది నీ రాకడైతే నన్ను, మా మమ్మీని, మా చెల్లిని ఎత్తుకుని తీసుకుని వెళ్ళండి, ఎత్తబడతారన్నావు కదా, ఆ ఎత్తబడే గుంపులో మమ్మల్ని ఉంచండి అని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఆ భూకంపం ఇంకా పెరిగింది. నేను మోకరించిన గది క్రాక్ ఇచ్చింది. ఆ శబ్దానికి మా మమ్మీ పరిగెత్తుకుని వచ్చి, నీకేమైనా పిచ్చి పట్టిందా, త్వరగా బయటికి రాయి, బిల్డింగ్ కూలుతుంది. లోకమంతా బయటకొచ్చి భయపడి అరుస్తూ కేకలేస్తుంటే నువ్వేంటి గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి మా మమ్మీ లోపలికి వచ్చి నన్ను లాక్కొని బయటికి తీసుకుని వెళ్ళింది. జస్ట్ 3-4 మంత్స్ అయింది ప్రభు నమ్ముకునేప్పటికి, అంతే. కనుక నాకు ఈ యొక్క మర్మాలు తెలివి గనుక భూకంపం రాగానే ప్రభు రాకడనుకున్నాను. నా 8th స్టాండర్డ్ అయిపోయింది, నా 10th అయిపోయింది, నా డిగ్రీ అయిపోయింది, నా పెళ్ళి అయిపోయింది, నాకు 7 బిడ్డలు పుట్టారు, వారి పెళ్ళిళ్ళు అయిపోయాయి, వారికి పిల్లలు పుట్టారు, అయినా ప్రభు రాకడ ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన ఆలస్యం చేయవాడు కాదు తన వాగ్దానమును బట్టి. మరి ఎందుకు ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నారు అంటే, ఆయన అందరూ కూడా రక్షించబడాలనే ఉద్దేశంతో ఆయన ఆలస్యం చేస్తున్నారు. ఆయన రాక, ఆయన ఈ భూలోకం మీదకి వస్తే తీర్పు తీరుస్తారు. కనుక నరకంలోనికి పంపించటం ఇష్టం లేక యేసయ్య ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఒక దినాన నా యవ్వన కాలంలో ఒక కళ వచ్చింది. ప్రభు రాకడని గురించి నాకు చూపిస్తున్నారు. ఆ కళలో ప్రతి లేన్లో వందల కార్లు 2 సైడ్స్ ఆగిపోయి ఉన్నాయి. ప్రభు, ఎందుకు ఇలా ఈ వాహనాలు ఆగిపోయి ఉన్నాయి అంటే, దానికి ముందే ప్రభు చెప్తున్నారు నాకు, ఇప్పుడు ఇంత విస్తారముగా కార్లు మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఒక దినాన నా చిన్నతనం చెప్తున్నారు, కొన్నేళ్ల తర్వాత విస్తారంగా కార్లు మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు ఎక్కడి కార్లు అక్కడ ఎవరి ఇండ్ల ముందు అవి అలా ఆగిపోయి ఉంటాయి, అవి నడవవు అన్నారు. ఎందుకు ప్రభు, ఎందుకు అవి నడవ? నేను దర్శనం చూస్తున్నాను, పెద్ద లైన్లలో 2 సైడ్స్ ఇండ్ల ముందు కార్లన్నీ కూడా అలా నిలబడి ఉన్నాయి. ఎన్నో మనసుగా అవి ఆగిపోయినట్లుగా కనబడుతున్నా దర్శనంలో. నేను అడుగుతున్నాను, ప్రభా, ఎందుకు ఈ కార్లన్నీ ఎందుకు ఇలా ఆగిపోయి ఉన్నాయి? ఇన్ని కార్లా అంటే, ఇక్కడే కాదు బిడ్డ, ప్రపంచమంతా కూడా ఇప్పుడు ఇంత కొంటున్నారు, ఇంత తిరుగుతున్నారు. ఒక దినం రాబోతుంది, ఎవరింటి ముందు కార్లు అలా ఆగిపోయే ఉంటాయి, అవి నడవవు అన్నారు. అప్పుడు నేను అన్నాను, ప్రభా, ఎందుకు ఎందుకు నడవవు ప్రభా అంటే, పెట్రోలు దొరకదు అన్నారు. ఇంకా ఎందుకు నడవవు ప్రభా అంటే, అలాంటి దుర్దినాలు రాబోతున్నాయి అన్నారు. ప్రభు నాకు చెప్పి కూడా ఒక 30 ఇయర్స్ అయింది. ఈ దర్శనం చూసి కూడా ఒక 30 ఏళ్ళు అయిపోయింది. ఈ దినాన అక్షరాలా చూస్తున్నాను. ప్రభు నా దర్శనంలో పెట్రోలు దొరకదని చెప్పారు, కానీ ఇప్పుడు ప్రజెంట్ నేను చూస్తున్నాను, పెట్రోలు ఉన్న వాహనాలున్నా నడపలేని స్థితి, నడవని స్థితి. ప్రపంచమంతా కూడా ఎవరి వాహనాలు వారి ఇండ్ల ముందు పడున్నాయి. నా చిన్నతనంలో ఏ దర్శనాలు ఎక్కువగా ప్రభు రాకడ గురించే నాకు చూపించేవారు. నడి రోడ్డు మీద మనుషులు పొడుచుకుంటారు, కత్తులతో చంపుకుంటారు, కానీ ఎవ్వరు కూడా వారిని విడిపించరు. అలా నిలబడి చూస్తుంటారు, కానీ దగ్గరికెళ్ళి వారిని విడిపించరు. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుందని చెప్పారు. అలాగే జరుగుతుంది, ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. అలాగే మైలుకు ఒక ఇండ్లు ఉంటుందని చూపించారు ప్రభు నా దర్శనంలో, దాదాపు 30-40 ఇయర్స్ బ్యాక్. ఎందుకు ప్రభా మైలుకోకి ఇల్లు ఎందుకుంది?
ఇలా ఇంత పలచగా జనం ఎందుకు కనబడుతున్నారు అని అంటే ప్రభు అన్నారు, అలా పలచబడిపోతారు జనం, మైలుకు ఒక ఇల్లే ఉంటుంది, కొద్దిమంది మాత్రమే మిగులుతారు అన్నారు. ఆ తర్వాత నేను బైబిల్ చదవటం ప్రారంభించాను. ప్రకటన గ్రంథంలో నా కళ యొక్క ఆన్సర్ అక్కడ దొరికింది. 3/4 జన నష్టము కలుగుతుంది. దేవుడి యొక్క దేవదూతలు 7 ఉగ్రత పాత్రలు పట్టుకొని భూమి మీద ఒక్కొక్కరు ఒక్కొక్క ఉగ్రత పాత్రను కుమ్మరించడం ద్వారా జన నష్టం కలుగుతుంది. 3/4 ప్రజలు నశించిపోతారు. తెగుళ్ళ చేత కావచ్చు, దేవుని ఉగ్రత అంటే తెగుళ్ళే, కరువు చేత కావచ్చు. అది దర్శనంలో చూశాను, మైలుకు ఒక ఇల్లు మాత్రమే కనబడుతుంది. చాలా చాలా పలసగా ప్రజలు కనబడ్డారు. అది కూడా త్వరలో జరగబోతుంది. ఇలా ప్రభు ఎక్కువ రాకడ గురించి ప్రభు నాకు చూపించేవారు. అలాగే ప్రజలు కొండల్లో గుహల్లో కొండ గుహల్లో దాక్కోవటానికి పరిగెత్తుతూ ఉంటారు. నా దర్శనం చూస్తున్నాను, పరిగెత్తుతున్నారు, చావు కొరకు పరిగెత్తుతున్నారు. కానీ చావు వాళ్ళకి దొరకటం లేదు. వాళ్ళు ఎంత చంపుకోవాలని కొండలకెళ్ళి తలలు బాదుకున్నా ఆ కొండ స్పాంజీవలే అయిపోతుంది. వారికి దెబ్బే తగలటం లేదు. మరణము వారిని చూచి పారిపోతుంది. నా దర్శనంలో చూశాను ఇది. ఆ తర్వాత నేను బైబిల్ చదవటం ప్రారంభించాక ప్రకటన గ్రంథంలో లిటరల్గా యాజిటిజ్గా ఈ వాక్యం నాకు దొరికింది. అంటే శిక్ష అనుభవించే వరకు మరణం ఎవరికి కూడా రాదు. కానీ ఒక తెగులు ద్వారా అనేకులు నశించిపోతారు. మరొక తెగులు వస్తుంది కానీ వారికి చావు రాదు. ఆ శిక్ష అంతా అనుభవించే వరకు. అంటే ఇవన్నీ కూడా ప్రభు నా చిన్నతనంలోనే, మేబీ 16-17 ఇయర్స్లోనే ప్రభు నాకు ఈ దర్శనాలన్నీ చూపించారు. గొప్ప సంగతి ఏంటంటే అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి. నేటి కూడా అవి లిటరల్గా ఇప్పుడే నేను ఆ దర్శనం చూసినంత తేటగా నేను చూడగలుగుతున్నాను. ఇప్పుడు కూడా చెప్పగలుగుతున్నాను. ప్రభు ఎక్కువ రాకడను గురించి చూపించేవారు, ఎక్కువగా రాకడ ధ్యానం చేయమనేవారు, రాకడ వచనాలు చదవమనేవారు, రాకడకు సిద్ధపడు, అనేకులను సిద్ధపరచు అని చెప్పేవారు ప్రభు నాకు. నువ్వు ఎక్కువగా ప్రకటన గ్రంథంను గురించి బోధించు అని చెప్పారు. నేను ఒక 20 క్రితం గద్వాల్లో ఒక ఎంబీ చర్చి మెననైట్ బేతేల్ చర్చి వారు నన్ను పిలిచినప్పుడు నేను ఉమెన్ స్పీకర్గా అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ప్రభు నాతో చెప్తున్నారు, వెళ్ళకముందే ప్రకటన గ్రంథంను గురించి వారికి బోధించన్నారు. పెద్ద పెండాలు వేశారు. దాదాపు ఒక 40 బ్రాంచెస్ నుండి వారు ఎంబీ సంస్థలో ఉన్న 40-50 బ్రాంచెస్ నుండి అక్కడికి స్త్రీలు వచ్చారు. ఆ దినం దుర్దినం ఏంటంటే కర్ఫ్యూ ఉంది. అయినా ప్రజలు ట్రాక్టర్ల మీద, ఆటోల మీద, 2-వీలర్స్ మీద, కార్ల మీద, మొత్తం గొప్ప జనసమూహం, గొప్ప ఉమెన్ కీర్తన గ్రంథం 68 కీర్తన 11 వచనంలో ఉన్నట్లుగా గొప్ప సైన్యముగా వచ్చారు అక్కడికి. పెండాలు మొత్తం నిండిపోయింది. ప్రభు నన్ను ప్రకటన గ్రంథం గురించి చెప్పమన్నారు. ప్రకటన గ్రంథం 3:3 వచనం గురించే చెప్పమన్నారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా గద్వాల్లో ఉంటే వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. నేను ఇదే వాక్యాన్ని తీసుకొని అందరి చేత బైబిల్ ఎత్తించి వారి చేతులు ఎత్తి బైబిల్ పట్టుకొని ఈ వచనాన్ని వారి నోటితో చెప్పించారు. సమయము సమీపించింది గనుక చదువువాడు, వినువాడు, గై కొనువాడు ధన్యుడు అని వారితో చెప్పించి, ప్రతిదినం మీరు చదవండి, చదువు రాని వారికి వినిపించండి, విన్నవారు చదివిన వారు గై కొనండి, మీరు నరకము నుండి తప్పించబడతారు, పరలోకమునకు ఎత్తబడతారు, రాకడకు సిద్ధపడతారు, రాకడ కేక వినబడినప్పుడు ఎత్తబడే గుంపులో మీరు ఉంటారు అని చెప్పినప్పుడు గొప్ప ఉజ్జీవం ఆ యొక్క పెండాల్లో కలిగింది. గొప్ప అద్భుతమైన స్వస్థతలు కూడా అక్కడ జరిగాయి ఆ సాయంత్రం. అది నా జీవితంలో ఒక మరుపురాని ఉమెన్స్ మీటింగ్ అని చెప్పచ్చు. ఆ తర్వాత కర్నూలులో కూడా నందికొట్కూరు అనే ఒక గ్రామంలో ఉమెన్స్ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ కూడా ఒక పెద్ద క్రూసేడ్ లాగా ఉమెన్ ట్రాక్టర్ల మీద, ఆటోల మీద వచ్చేసారు 2,000 మంది. ప్రభు అక్కడ కూడా ఇదే చెప్పమన్నారు. ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు, టౌన్స్, కుగ్రామాలు, దేశాలు, దేశాల్లో ఆయన సువార్తను ప్రకటించడానికి ఈ దీనురాలకి ధన్యతనిచ్చాడు. అది కేవలం ఆయన కృప మాత్రమే. నా 12 వయసులో ప్రభు నాకు చెప్పారు, లిల్లీ పుష్పము యొక్క సువాసన తూర్పు
పడమర ఉత్తర దక్షిణములకు నేను వ్యాపింపచేస్తాను. బోధి గంతముల వరకు నీవు నా సాక్షిగా ఉంటావు. అట్టర్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్కి నేను నిన్ను తీసుకుని వెళ్తాను నా సువార్త నిమిత్తం అని ప్రభు నాతో చెప్పారు. కానీ ప్రభు చెప్పినప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. చాలా పిరికిదాన్ని, చాలా భయస్థురాల్ని, నాకు తోడు లేకుండా కడుక్కుడ నేను రోడ్డు మీద వేసేదాన్ని కాదు. అంత పిరికిదాన్ని, అంత భయపడేదాన్ని, అంత భయస్థురాల్ని నన్ను ప్రభు చెప్పినట్లుగానే ఆయన వాగ్దాన ప్రకారంగా దేశ విదేశాలకు, అట్టర్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్కి 2019లో ఆస్ట్రేలియాకు ప్రభు తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క సముద్రాన్ని, ఆస్ట్రేలియా సిడ్నీలో ఉన్న ఆ యొక్క సముద్రాన్ని, ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు నాతో ఉన్న మరి నోబుల్, ప్రశాంత్ నోబుల్ అనే అబ్బాయి, ఆ బాబు నన్ను తీసుకెళ్ళి, తన భార్య ఇద్దరు కూడా నన్ను తీసుకువెళ్ళి చెప్పారు, ఇదంతా సముద్రమే, ఇంకా తర్వాత భూమి లేదా అంటే, న్యూజిలాండ్తో లాస్ట్, ఇంకా అదంతా సముద్రమే, ఇది భూమికి లాస్ట్ భాగం, ఇది భూమికి లాస్ట్ భాగం అని చెప్పారు. నాకు ఎంత సంతోషమైందంటే నా హృదయం ఉప్పొంగిపోయింది. ప్రభు నా 12 ఏళ్ల వయసులో ఇచ్చిన వాగ్దానం నిజముగా నా ప్రభు ఇప్పుడు ఈ దినం ఇక్కడ నెరవేర్చారు. నిన్ను అట్టర్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్కి తీసుకెళ్తానన్నారు, ఇదిగో భూమి చివరి భాగానికి నన్ను తీసుకుని వచ్చారు. అక్కడున్న సిడ్నీలో ఉన్న 30 దినాలు ఒక్క దినము కూడా ఖాళీగా లేకుండా ప్రభు బహుబలముగా నన్ను వాడుకున్నారు. ఇంతవరకు సిడ్నీకి వచ్చిన ఏ ప్రీచర్ కూడా అలా వాడబడలేదని సిడ్నీలో ఉన్న మన తెలుగు క్రైస్తవులు సాక్ష్యమిచ్చారు. ఇదంతా నా గొప్పతనానికి చెప్పట్లేదు, నేను ఐఆమ్ అన్వర్తి, కానీ ప్రభు ఆయన కృప నాకిచ్చి నా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక, మాట తప్పని వాడు, మార్పు లేని వాడు గనక, నేను మారిపోయినా, మాట తప్పినా, ఆయనకి నేను ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో తప్పిపోయినా, ఆయన నాకిచ్చిన మాటను తప్పక ఈ దీనురాల్ని, దరిద్రురాల్ని, ఎందుకు ఎన్నిక లేని దాన్ని, పనికిరాని దాన్ని, ఒక స్త్రీని, ఒక పురుషుని వలె నేను వాడుకుంటానని నా 12 ఏళ్ల వయసులో ప్రభు నాకు చెప్పిన వాగ్దానం అక్షరాలుగా నెరవేరుస్తూ ఆయన నడిపిస్తూ వచ్చారు. బోధి గంతముల వరకు ఆయన సాక్షిగా నన్ను నిలవబెట్టారు, ఒక పిరికి దాన్ని, బలహీనురాల్ని. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏదైనా వాగ్దానం ఇస్తే అది తప్పక నెరవేర్చే దేవుడు. ఆయన నాకు రాకడను గురించి చెప్పారు, రాకడ గురించి బోధించమన్నారు. నిన్ను అట్టర్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్కి తీసుకువెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా తప్పక నువ్వు ఏదో ఒక ప్రసంగంలో రాకడను గురించి చెప్పాలని చెప్పారు. సిడ్నీలో నా ఆఖరి ప్రసంగం తెలుగువారి మధ్య రాకడను గురించే నేను ప్రసంగం చేసి ఫ్లైట్ ఎక్కడం జరిగింది. ప్రభు మనకేం చెప్తారో దాని ప్రకారం మనం జీవించినప్పుడు ఆయన ఇంకా మనల్ని బలంగా వాడుకుంటారు. ప్రభు మనకొకటి చెప్తే మరొకటి మనం చేసుకుంటూ వెళితే మనం మధ్యలోనే ఆగిపోవాల్సి వస్తుంది. ప్రభు నీకేమి చెప్పారో దాన్ని చెయ్యి. చిన్న గ్రామానికి వెళ్ళమని చెప్పారా, వెళ్ళిపో. నీకు ఇప్పుడు 100 మందికి భోజనం పెట్టమని చెప్పారా, సిద్ధపరచు. లేదు నిన్ను ఉపవాస ప్రార్థన చేయమని చెప్పారా, చెయ్యి. క్వశ్చన్లు వేయకు, వాయిదాలు వేయకు, కాంప్రమైజ్ అయిపోకు. ఇప్పుడు కాదు ప్రభా, అప్పుడు, ఆ తర్వాత ప్రభా, పరిస్థితులు ఇలా వచ్చిన తర్వాత ప్రభా, నేను చేస్తానని చెప్పకు. ఆయన మాటకు లోబడు. ఎవరైతే ఆయన మాటకు లోబడతారో వారిని బహుగా వాడుకుంటాడు ప్రభు. ఎవరైతే ఆయన చెప్పినట్లు చేస్తారో వారిని బహుగా దీవిస్తాడు. ఎదురు చెప్పేవారు ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఎల్లప్పుడూ అవైలబిలిటీగా ఉన్నవారిని ఆయన వాడుకుంటాడు. నీకు, నువ్వు అనువర్తి అయినా, నీలో అలాంటి స్కిల్స్ లేకపోయినా, నువ్వు ఆయనకి అవైలబిలిటీగా ఉంటే చాలు. ఈ దినాలు అనేక మంది ఆయనకి అవైలబిలిటీగా లేరు. వాయిదాలు వేస్తున్నారు, సాకులు చెప్తున్నారు, వారికున్న పరిధిలోనే సేవ చేస్తూ తృప్తి పడిపోతున్నారు, ఇది చాలు అనుకుంటున్నారు. ప్రభు చెప్పింది చేయటం లేదు. ప్రభుకి అవైలబిలిటీగా ఉన్నవారు కావాలి. ఎలిజిబిలిటీ పీపుల్ కాదు ఆయనకి కావాల్సింది. ఆయనకి ఎలిజిబిలిటీతో పని లేదు. అనెలిజిబిలిటీ పీపుల్నే ఆయన బలంగా వాడుకుంటాడు. ఆయనకు కావాల్సిందల్లా ఒక్కటే, అవైలబిలిటీ. నీవు ఆయనకు అందుబాటులో ఉన్నావా? చాలాసార్లు ప్రభు నాతో చెప్తూ ఉంటారు, నేను చాలా బిజీగా కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటే కరెక్ట్గా ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక అవసరంతో వచ్చి, నేను పీక్ టైంలో ఉన్నప్పుడు వచ్చి, అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, లేకపోతే అన్నం పెడతావా, లేకపోతే ఏమైనా కూరలుంటే ఇస్తావా
అంటారు. ఆ టైంలో నాకు ఒక పరీక్షలాగుంటుంది. వెళ్ళిపోమని చెప్పాలనిపిస్తుంది, మళ్ళీ భయం వేస్తుంది. లేదు, నా పనులు అక్కడ పెట్టి నేను వెళ్ళి ఏదైతే వారు అడుగుతున్నారో దాన్ని నేను ఇచ్చి వస్తాను. నేను చాలా దుఃఖంతో వేదంతో కన్నీరు కారుస్తూ ఉంటాను. ఆ టైంలో ఫోన్ కాల్ వస్తుంది. అమ్మ, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, చాలా వేదనలో ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను. నా సమస్య ఇది, నా కొరకు ప్రార్థన చేయరా అని ఫోన్ వస్తుంది. ఆ టైంలో నేను ప్రార్థన చేయాలా లేక ఇప్పుడు నేను చేయలేను, పెట్టేయండి తర్వాత చేయండి ఫోను అని చెప్పాలా? నేను అలా చెప్పను. నా కన్నీళ్లు తుడుచుకొని నాకేమీ బాధ లేనట్టే, ప్రజెంట్ ఆ క్షణంలో నేను పొందుతున్న బాధ ఏమి కూడా వారికి కనబడకుండా వారి కొరకు హృదయపూర్వకంగా ప్రభుని వేడుకొని వారిని ధైర్యపరిచి వారిని బలపరిచి ఆమెనని చెప్పి ముగిస్తాను. అప్పుడు ప్రభు అంటారు, ఇదిగో ఇలాంటి వారు నాకు కావాలి. అలా ప్రభు నాతో 100 సార్లు చెప్పారు, ఇలాంటి వారు నాకు కావాలి, ఇలా పనిచేసేవారు నాకు కావాలి, ఇలా నాకు అందుబాటులో ఉన్నవారు నాకు కావాలి, ఇలా బీదలకు సహాయం చేసేవారు కావాలి, ఇతరుల యొక్క ఆకలి తీర్చేవారు నాకు కావాలి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవారు కావాలి. ఇలా ప్రభు నన్ను దేశ విదేశాలకు తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళినవారు అంటారు, ఆంటీ అక్క ఈరోజు రెస్ట్ తీసుకొని రేపు వెళ్దాం, ఇప్పుడు వరకు రోజంతా తిరిగారు కదా, వచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నారు కదా, ఫ్లైట్ దిగినప్పటి నుంచి పరిచర్లోనే ఉన్నారు కదా, ఒక్క 2 డేస్ గ్యాప్ తీసుకోండి, సైట్ సీయింగ్కి వెళ్దాం, మరలా మీ మినిస్ట్రీ స్టార్ట్ చేసుకుందరు కానీ. నేనంటాను, నేను సైట్ సీయింగ్స్కి రాలేదు, నేను ఆయన పని చేయటానికి వచ్చాను, నేను ఆయన పని కరెక్ట్గా చేయకపోతే మరి మరొక ఛాన్స్ దేవుడు నాకు ఇవ్వడు, మరొకసారి నేను రావటానికి ఉండదు, దేవుడు నా ద్వారాలు మూసేస్తాడు, కాబట్టి నా పని ఆయన నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటా వెళ్ళిపోతా, నాకు సైట్ సీయింగ్లు ఏమి ముఖ్యం కాదు అన్నప్పుడు వారు హోస్ట్ చేసిన వారు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అమెరికాలో కానీ, లండన్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, మలేషియాలో కానీ, ఇజ్రాయెల్లో కానీ, నేను ఏ దేశాలకు వెళ్ళాను ఆ దేశాలన్నింటిలో కూడా వారికి నేను ఇలా చెప్పినప్పుడు మీకు అలసట రాదా, నీరసం రాదా అంటూ ఉంటారు. నేను మొన్న ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు నేను ఒకరికి ఉమెన్స్ మీటింగ్ మాట ఇచ్చాను, అర్ధరాత్రి 11 గంటలకు ఫోన్ కాల్ వచ్చింది, మరొక స్టేట్కి ఖచ్చితంగా రేపు రమ్మని. ఉమెన్స్ మీటింగ్కి నాకు 1 డే గ్యాప్ ఉంది, కానీ చాలా లాంగ్ జర్నీ అది, ఫ్లైట్లో వెళ్ళాలి. నేను ముందు రాను రాలేను, నేను ఆల్రెడీ వేరొకరికి మాట ఇచ్చానని చెప్పాను, కానీ వారు వినట్లేదు. ఏమైనా సరే మీకు రిటర్న్ టికెట్ ఇస్తాం, ఇప్పుడు టికెట్ ఇస్తాం, మీటింగ్ అయిన వెంటనే ఫ్లైట్ ఎక్కిస్తాం, కానీ మీరు మాత్రం రావాలి అన్నారు. రాత్రి 11 గంటలకి నాకు ఫోన్ కాల్ వచ్చింది, తెల్లవారుజామున 5 o'clockకి ఫ్లైట్, మేము ఇక్కడ మీటింగ్ ముగించుకొని భోంచేసుకొని ఇల్లు చేరే వరకు 1 గంట అయింది, మళ్ళీ తెల్లవారుజామున 5 o'clockకే ఫ్లైట్కి వెళ్ళాలి. ఫ్లైట్కి వెళ్ళిపోయాను నేను. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ 3-4కి అక్కడ దిగాను, 7 o'clock మీటింగ్. 7 o'clock మళ్ళీ 12 అయింది రాత్రి, వెళ్ళి మళ్ళీ భోంచేసి పడుకొని 3 o'clockకి వెళ్ళేసిపోయి, చాలా దూరం ఎయిర్పోర్ట్ మెల్బోర్న్ నుండి ఎయిర్పోర్ట్కి, మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి కరెక్ట్గా ఉమెన్స్ మీటింగ్ టైంకి అక్కడ దిగిపోయాను. ఆ ఎయిర్పోర్ట్ నుండి మళ్ళీ సిడ్నీ నుండి మేమున్న ప్లేస్కి అస్సలు రెస్టే లేదు. 2 డేస్ కరెక్ట్గా ఒక 2 అవర్స్ కూడా నేను నిద్రపోలేదు. అప్పుడు అన్నారు, అక్క దేవుడు మీకు ఎంత మినిస్ట్రీ జీల్ ఇచ్చారు, ఇంకొకళ్ళైతే స్కిప్ చేస్తారు, ఇంకొకళ్ళైతే మా మీటింగ్ అన్నా స్కిప్ చేస్తారు, వాళ్ళదన్నా చేస్తారు, మీరు 2 మీటింగ్లు అటెండ్ అయ్యి మర రెస్ట్ లేకుండా వచ్చి మరలా మాకెంత చక్కని వాక్యాన్ని చెప్పి మమ్మల్ని ఉత్తేజపరిచారని చాలా చాలా ఆశ్చర్యపోయి మంచి రిపోర్ట్ని వారు ఇవ్వటం జరిగింది. నాకు గొప్పతనం కొరకు చెప్పట్లేదు, వినుచున్న దేవుని సేవకులారా, సేవకురాండ్రులారా, మీ ఫిజికల్ బాడీని చూసుకోకండి, మీ వీక్నెస్ వైపు చూడకండి, మీ పరిస్థితుల వైపు చూడకండి, ప్రభు వైపు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారని బైబిల్ చెప్తుంది. ప్రభు వైపు చూడండి, ఆయనే మార్గాన్ని సరళం చేస్తారు.
నీకు జీలుండాలంతే. సువార్తను ప్రకటించాలి. ప్రభు నాకు ఆహ్వానమిచ్చారు, అవకాశమిచ్చారు, కనుక నేను దాన్ని ఇట్లే చేసుకోవాలి. ఆయన నాలో పెట్టిన మాటలు 10 మందికి చెప్పాలి అనే ఒక తపన నీలో ఉంటే మిగతా అన్నీ కూడా దేవుడే డోర్స్ని ఓపెన్ చేస్తారు. చివరి దినాల్లో మనం ఉన్నాం. రాకడను గురించి ఎక్కువ ధ్యానం చేయాలి. రాకడ ప్రవచనాలు ఎత్తి మెమరైజ్ చేయాలి. రాకడ కొరకు అనేకులను మనం సిద్ధపరచాలి, మనము సిద్ధపడాలి. ఇప్పుడు ఆల్రెడీ వేదనలు స్టార్ట్ అయిపోయి వేదనలకు ప్రారంభమని మత్తయి సువార్త 24లో ప్రభు చెప్పిన మాట ప్రకారంగా ఇదిగో స్టార్ట్ అయింది. ఈ కరోనా వైరస్తో మన దినాలు స్టార్ట్ అయినాయి. 2022 స్టార్ట్ అయినాయి మనకి. వేదనలు ప్రారంభమయ్యాయి. వీటికి ఇక ముగింపు ఉండదు. ఒక ప్రవక్తనిగా ప్రవచనం చెప్తున్నాను, ఇక ముగింపు అనేది ఉండదు. ఒకటి తర్వాత ఒకటి మనం శ్రమల్లోనికే వెళతాము, కానీ సంతోషంలోనికైతే వెళ్ళలేము. కనుక దినం ప్రభు ద్వారం యొద్దని వాకిటిని ఉన్నారు. ఏ క్షణంలోనైనా ఆయన రాబోతున్నారు. ఆయన రాకముందు ఇప్పుడు నేను చదివిన ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేరాలి. ఇవన్నీ నెరవేరుతుండగా అనేకులు ఆయన వైపునకు తిరుగుతారు. అందరూ రక్షించబడాలి అనేది ఆయన ఉద్దేశం కనుక అందరికీ ఆయన టైం ఇస్తున్నారు, ప్రపంచం అంతటికీ, అన్ని జనులకు కూడా. గనుక మనం సిద్ధపడదాం, అనేకులను సిద్ధపరచుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన నా పరమ తండ్రి, ఇదనం రాకడను గురించి కొంత ధ్యానం చేయమని మీరు చెప్పారు. మరి కొన్ని విషయాలను మాత్రమే నేను చెప్పగలిగాను. ఇంకా చెప్పవలసిన విషయాలు రాకడ గురించి ఎన్నో ఉన్నాయి. నిశ్చితమైతే మరొకసారి వివరించడానికి నీ కృపను దయచేయండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరి హృదయాలలో ప్రభు సిద్ధపాటును దయచేయండి. కనిపెట్టుట, రాకడ కొరకు అపేక్షించుట, వారు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచేవారిగా మీరు చేయమని, మమ్మల్ని అందరినీ నీ రాకకై ఆయత్తపరచమని, ఈ భయంకరమైన దినాల్లో నీ వైపు చూస్తూ శ్రమలను కరువును సమస్తాన్ని తట్టుకొని నీ కృప కొరకు ఎదురు చూచేవారముగా, నీ రాకడి కొరకు ఎదురు చూచేవారిగా మమ్మను సిద్ధము చేయమని, త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రీ.